హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలిగింది వంటలు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని రైతాతోటి లేదా పెరుగుతోటైనా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో ఎగ్స్ పగలు కొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ ఎగ్స్ వేస్తున్నానండి ఎగ్స్ పగలు కొట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోకూడదండి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కళాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే అలాగే క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయిపోతాయి అప్పుడు వీటిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వీటితో పాటు సన్నగా తరుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత వీటిలో టేస్ట్ సరిపడ కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం అనేది చూసుకొని వేసుకోవాలి వీటితో పాటు టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత వీటిలో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీని రెడీ చేసుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో ఫ్రై చేసుకున్న ఎగ్ను వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిలో వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వీటితో పాటు పావు టీ స్పూన్ కొంచెం మిరయాల పొడి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక చిక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంది కదండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్